నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండో విడత రాజకీయ వలసలు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు మెట్టకూరు ధనంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఆనం కుటుంబ సభ్యుడు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి సమైక్యాంధ్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం జయకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కొత్త నీరు చేరింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు మెట్టకూరు ధనంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ వలసల వ్యవహారంలో రాష్ట మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రవేశంతో గూడూరు డివిజన్లో అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆత్మకూరుకు చెందిన సహకార బ్యాంక్ అధ్యక్షుడు మెట్టకూరు ధనంజయరెడ్డి చేరికతో జిల్లాలో కీలకమైన కేంద్ర సహకార బ్యాంక్ పెత్తనం కూడా కాంగ్రెస్ నుంచి చేజారిపోయింది. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో ఆనం జయకుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండో విడతగా జరిగిన ఈ వలసలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగగా తెలుగుదేశం పార్టీలో సంచలనమయ్యింది. మెట్టకూరు ధనంజయరెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు అన్న ఊహాగానాలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆనం జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రవేశం నెల్లూరు తెలుగుదేశం పార్టీలో దుమారం లేపింది. చివరి క్షణం వరకు జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రవేశం రహస్యంగానే ఉంచారు. గత కొద్ది కాలంగా జయకుమార్ రెడ్డి మంత్రి నారాయణతో జరుపుతున్న చర్చలు కూడా గోప్యంగానే ఉంచారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఒకరు ఆనం జయకుమార్ రెడ్డి చేరికలో ప్రముఖ పాత్ర పోషించారని తెలుస్తుంది. ఈ నాయకులకి తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చే సమయంలో మాజీ మంత్రులు ఆదల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్నత పదవులు పొంది తెలుగుదేశం పార్టీలో చేరే వాళ్ళందరూ ద్రోహులేనని, తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థల వాళ్లకు పదవులు ఇవ్వడం చంద్రబాబు మోసానికి ఉదాహరణ అని ఆయన ఎద్దేవా చేశారు. నెల్లూరు ఏసీ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు పొంది నేడు చాలామంది పార్టీ మారటం విచారకరమన్నారు. ఇటువంటి వాళ్లందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు పెద్ద మోసగాడని ఆయన దుయ్యబట్టారు. 100 కోట్లు ఖర్చు చేశాడని, ఒకరికి మంత్రి పదవి ఇచ్చారని, 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన టీడీపీ నాయకులను పక్కన పెట్టడం చంద్రబాబు మోసానికి ఉదాహరణని ఆయన విమర్శించారు. అలాగే గంధం మహోత్సవం సందర్భంగా అధికారులు పత్రికా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛను హరించడమని అన్నారు. నా విషయం అంటారా? నా విషయం స్పష్టం, ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. తమ చెమటనే రక్తంగా మార్చి పనిచేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి కానివ్వండి, కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డిని కానివ్వండి, రమేష్ రెడ్డిని కానివ్వండి, వేనాటి చంద్రారెడ్డిని కానివ్వండి, ఆ అనురాధమ్మని కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కార్పొరేట్ వ్యవస్థ తీసుకురావడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అందుకే ఈ ద్రోహులను పెట్టుకొని ద్రోహుల పార్టీ అవుతుంది. ఈ సందర్భంగా రాజకీయాలకు సంబంధం లేని వాళ్లు అధికారంలోకి వస్తే ఇటువంటి నిరంకుశ విధానాలు అమలు చేస్తారని పరోక్షంగా జిల్లా మంత్రిపై విమర్శలు చేశారు. రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి సంబంధం లేనటువంటి వాళ్లు ఈ రాజకీయాల్లోకి వస్తే ఎంత నిరంకుశంగా ఉంటుందో, ఎంత ఏకపక్షంగా ఉంటుందో, ఈ ఏకపక్ష నిర్ణయాలే దానికి నిదర్శనం. ముఖ్యంగా నెల్లూరు నగర కమిషనర్ కార్పొరేటర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భేషజాలకు పోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు దుకాణదారులతో చర్చించి చట్ట ప్రకారం రోడ్డు వెడల్పులు చేయాలని సూచించారు. ఉండేటటువంటి వ్యాపారవేత్తలకు అండగా ఖచ్చితంగా నిలబడతాం మేము. ప్రజలకి వాళ్ళ ఇళ్ళు పగలగొట్టకుండా వాళ్ళకి అండగా నిలబడతాం.
వాళ్ళతో మాట్లాడండి ముందు, మీరు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోండి. అలాగే తాను రొట్టెల పండుగ సందర్భంగా రొట్టెలు పట్టుకున్నందువల్లే రోడ్డు వెడల్పు కార్యక్రమానికి హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో ఏసీ సుబ్బారెడ్డి, బర్నాబాస్, ఆనం రంగమయ్యూరెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో రోజుకో అవినీతి బాగోతం బయటపడుతోంది. బ్రతికున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం జారీ చేసిన సంఘటన మరువక ముందే మరో అవినీతి బట్టబయలైంది. కార్పొరేషన్ వాహనాల్లో డీజిల్ పేరిట నిధుల దుర్వినియోగంపై కమిషనర్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఓ డ్రైవర్ను సస్పెండ్ చేశారాయన. దీనిపై ఏసీఎన్ స్పెషల్ రిపోర్ట్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది కార్పొరేషన్ కార్యాలయం. రోజుకు అవినీతి భాగవతం బయటపడుతుంది ఇక్కడ. బ్రతికున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన విషయం మరొక మునిపై కార్పొరేషన్ వాహనాల్లో డీజిల్ దందా భాగవతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఓ డ్రైవర్ను సస్పెండ్ చేసిన కమిషనర్ చక్రధరబాబు డీజిల్ దందాలో ఎవరి హస్తం ఎంత ఉంది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం మరి. నెల్లూరు కార్పొరేషన్లో చెత్త తొలగించేందుకు 95 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 55 ఆటోలు, 20 లారీలు, 11 ట్రాక్టర్లు, 6 డంప్ ప్లేసర్లతో పాటుగా ఒక్కో సీవేజ్ క్లీనింగ్ మిషన్, ప్రొక్లైన్, జేసీబీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 300 మెట్రిక్ టన్నుల చెత్తను దొంతాలి డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. ఈ వాహనాలు నడిచేందుకు కార్పొరేషన్ రోజుకు 900 లీటర్ల డీజిల్ను అందిస్తుంది. నెల్లూరు కోటమెట్టలోని కార్పొరేషన్కు చెందిన పెట్రోల్ బంక్లో వాహనాలు డీజిల్ను పట్టుకుంటాయి. ఇవి అధికారిక లెక్కలు. అయితే ఒకసారి దొంతాలి యార్డుకు వెళ్లి చెత్త పోసి వచ్చేందుకు 50 కిలోమీటర్ల దూరం పడుతుండటంతో కొంతమంది సిబ్బంది చెత్తను మార్గ మధ్యంలోనే వదిలేసి వెళుతున్నారు. ఈ విషయంపై ఇటీవల అటవీ శాఖకు కార్పొరేషన్కు మధ్య వివాదం కూడా తలెత్తిన విషయం తెలిసిందే. డీజిల్ మిగిలించుకుని విక్రయించుకునే క్రమంలోనే ఇలా చెత్తను డంప్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ అవుట్సోర్సింగ్ లారీ డ్రైవర్ కార్పొరేషన్ చెత్త లారీ నుంచి డీజిల్ తీస్తున్న సంఘటనను కమిషనర్ చక్రధరబాబు ప్రత్యక్షంగా చూసి అవాక్కయ్యారు. నెల్లూరులోని 3వ డివిజన్లో చెత్తను సేకరించిన లారీ డ్రైవర్ చిన్నబాబు నవాపేట మీదుగా చెత్తను తీసుకెళ్తూ ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగి పైపు ద్వారా డీజిల్ను తీస్తున్నాడు. అదే సమయానికి అటువైపు ఓ కార్యక్రమానికి వెళుతున్న కమిషనర్ ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసి నిర్ఘాంతపోయాడు. వాహనం దిగిన ఆయన లారీ డ్రైవర్ వద్దకు వెళ్లి అడుగగా చిన్నబాబు ఏవో కుంటిసాకులు చెప్పాడు. ఆగ్రహం చెందిన కమిషనర్ వెంటనే చిన్నబాబును సస్పెండ్ చేశాడు. కొత్త కమిషనర్ చక్రధరబాబు వచ్చినప్పటి నుంచి కార్పొరేషన్ ఉద్యోగులకు నిద్ర పట్టడం లేదనే చెప్పాలి. ఓ ఐఏఎస్ అధికారి కమిషనర్ గా రావడం, వచ్చిన కొద్ది రోజులకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అకౌంటెంట్ ను సస్పెండ్ చేశారాయన. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి పన్నుల వసూళ్లు కూడా వేగవంతం చేయడంతో పాటు నగరంలో రోడ్డు విస్తరణ పనులకు సమాయత్తమయ్యారు. అలానే మరణ ధృవీకరణ పత్రం విషయంలో 3 సిబ్బందితో పాటు హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేసిన ఆయన ప్రస్తుతం డీజిల్ వ్యవహారంలో మిగిలిన వారి పాత్రపై ఆరా తీస్తున్నారు. దీంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తానికి డీజిల్ దందాలో ఎంతమంది సిబ్బంది బలవుతారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.